వెల్కమ్ టు వై ఛానల్ ఈ రుస్మానతో పాటు డాక్టర్ మేడసాని మోహన్ గారు ఉన్నారు పన్నెండు వందలకు పైగా అష్టావధానం పంచ పంచసహస్ర అవధానం చేసినటువంటి వ్యక్తి అయితే ఈ అవధానం అనేది ఈ అవధాన ప్రక్రియ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అండ్ ప్రత్యేకించి అవధానం ఏంటి ఎలా చేస్తారు అనేది ఈ రోజు మనం డాక్టర్ మేడసాని గారి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి చెప్పండి సార్ ఈ అవధాన ప్రక్రియ అనేది సమాజానికి అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు సాహిత్యం అన్నది ఏ భాషలో అయినా కానీ సాహిత్యం అంటే అది అవధాన ఈ సమాజాన్ని ఉత్తేజపరిచే రీతిలో ఉండాలి మంచి సందేశం ఇచ్చే రీతిలో ఉండాలి మనకు భారతదేశంలో వాల్మీకి మహర్షి నుంచి కాళిదాసాది మహాకవుల దగ్గర నుంచి వ్యాస వ్యాసమహర్షులంటి వాళ్ళు మహర్షులై వాళ్ళు గొప్ప సాహిత్యాలు అందించారు అదే కోవరో భారతీయ భాషలో కూడా అన్ని భాషల్లోనూ సంపన్నమైన సాహిత్యం ఉంది మనకి అయితే అవధాన ప్రక్రియ అన్నది యావత్ ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోనూ ఒక్క తెలుగు భాషలో మాత్రమే ఉంది మిగిలిన భాషల్లో ఇటువంటి ప్రక్రియ ఒకటి రూపకల్పన చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని భాషల్లో బాగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కొందరు ఒక మోస్తరుగా ప్రయత్నిస్తున్నారు అందరి ప్రయత్నాలు సఫలం కావాలని నేను కోరుకుంటాను మీరు ఈ అవధాన ప్రక్రియ వల్ల సమాధానికి సమాజానికి ఏమిటి ప్రయోజనం అన్నారు కదా మనము సమాజాన్ని ఏ దృష్టితో చూడాలి మానవ జన్మ అంటే అన్ని జన్మల్లోకి ఉత్తమోత్తమైనటువంటి జన్మ అని మన అధ్యాత్మ చింతన భారతీయ సాహిత్యం చెప్పేది కూడా మన ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ పురాణాలు కానీ ముక్తకంఠంగా చెప్పే అంశం ఏమిటంటే ఉత్తమోత్తమ జన్మ మానవ జన్మ మానవుడు అనేవాడు ఈ జగత్తులో ఒక చక్రవర్తి ఒక రాజు ఎందుకంటే జంతువులకు క్రిమికీటకాలకు లేని శక్తి ఉంది మానవుడికి కాబట్టి మానవునికి ఉన్నటువంటి ఆ శక్తి ఏది మంచి ఏది చెడు విశ్లేషించి తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం మానవునికి ఉంది ఉండాలి ఈరోజు సమాజంలో మన దేశం చాలా దేశాల్లో చూస్తే హింస అశాంతి ఎక్కువగా ఉంది దానికి కారణం ఏమిటంటారు ఏది మంచి ఏది చెడు అని విశ్లేషించుకునే జిజ్ఞాస తగ్గిపోతూ ఉంది కాబట్టి ఇటువంటి రుగ్మతలు వస్తున్నాయి సమాజానికి అవధాన ప్రక్రియలో ఉన్న వైశిష్టం ఏమిటంటే మానసికంగా ఒక క్రమశిక్షణ కావాలి ప్రతి వ్యక్తికి ఆ మానసికంగా ఎటువంటి క్రమశిక్షణ కావాలి అంటే అది యోగ ద్వారా సిద్ధిస్తుంది చిత్తైకాగ్ర్యం అవధానం అది నిర్వచనం అవధానానికి మనస్సు యొక్క ఏకాగ్రత అవధానం కాబట్టి అవధానం చేసేవాళ్ళు ఆ ఏకాగ్రత ఎలా ఉంటుందో నిరూపించినటువంటి వాళ్ళు ఇప్పుడు మనకు తెలుగులో అష్టావధానాలు ఉన్నాయి శతావధానాలు ఉన్నాయి సహస్రావధానం ఉంది ఇప్పుడు నేను పంచసహస్రావధానం వరకు చేశాను ఒక అష్టావధానాలే పన్నెండు వందలు దాటి ఉంటాను నేను అన్ని దేశాల్లో కూడా నేను నేను తిరిగిన పదహైదు దేశాల తిరిగాను అన్ని దేశాల్లో నేను చేసిన అవధానాల సంఖ్య చూస్తే పన్నెండు వందలు దాటింది ఇప్పుడు శతావధానాలు కూడా చేశాం ఇరవై చేశాం మొన్ననే నేను ఒక రెండు వారాల క్రితం అంతర్జాల అంతర్జాతీయ శతావధానం చేశాను ఇరవై దేశాల నుంచి ఇది వర్చువల్ ఎక్కడ వాళ్ళు అక్కడి నుంచి ప్రస్తుతం వేస్తారు నేను సమాధానం చెప్తాం ఐదు ఆరు ఏడు నవంబర్ తేదీల్లో జరిగింది ఈ ఇవన్నీ కూడా సమా అవధాన ప్రక్రియ వల్ల సమాజానికి ప్రయత్నం ప్రయోజనం అంటే ఒక మానసికమైనటువంటి క్రమశిక్షణ బోధించే ప్రక్రియ ఇది అంటే మానవుని యొక్క ఆలోచన ప్రస్థానం ఎంతవరకు పోగలదు ఒక శాస్త్రవేత్త ఉంటాడు ఆయన కొన్ని విషయాలు కను తెలుసుకుంటాడు ఆయన పరిశోధనలో అలా శాస్త్రవేత్తల పరిశోధనలు ఎటువంటి అంశాలు తెలుసుకొని వాళ్ళు సమాజానికి సేవ చేస్తున్నారు సాహిత్యంలో కూడా అవధాన ప్రక్రియ ద్వారా ఎంత ఉన్నతోన్నతంగా మనం ఆలోచించే అవకాశం ఉందో మన ఆలోచన శక్తిని ఎన్ని విధాలుగా ప్రసరించే అవకాశం ఉంటుందో మనం చూపించే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి అష్టావధానంలో నిషిద్ధాక్షరి ఉంటుంది నిషిద్ధాక్షరి నిషిద్ధాక్షరి ఓకే ఒక అడిగే పండితుడు ఆ అంశానికి ఒక పండితుడు ఉంటాడు ప్రశ్నించేవాడు ఆయన ఒక అంశంపైన పద్యం చెప్పంటాడు ఇప్పుడు ఆయన శ్రీరామచంద్రుని గురించి వర్ణించండి అని ఒక పద్యం చెప్పని అడిగాడు అనుకోండి నేను స్త్రీ అని ప్రారంభిస్తాను ఆయన ఒక్కో అక్షరమే చెప్పాలి ఎందుకంటే నేను చెప్పబోయే అక్షరాన్ని ఊహించి నిషిద్ధ నిషిద్ధం చేస్తాడు ఆయన రెండు అక్షరం చెప్పండి అట్లా ప్రాసాది రా అంటాను నేను రామ అనబోతున్నాడు అనేసి మా నిషిద్ధం అంటాడు ఆయన మా చెప్పకూడదు అంటాడు సరే రామునికి ఉండే పర్యాయ పదాలు ఏమిటి రాఘవ అంటే రాముడే ఘ అంటాను నేను వా నిషిద్ధం అంటాడు ఆయన అలాగా మన నిఘంటూలో సంస్కృత నిఘంటూలో కానీ తెలుగు నిఘంటూలో కానీ ఎన్ని కొన్ని వేల ఉన్నాయి ఆ శబ్దాల యొక్క సంయోజనం ఎలా చేసుకోవాలి మనం వ్యావహారికంలో మాట్లాడే పదాలు కొన్ని అవును కానీ వ్యవహారంలో కా వ్యావహారికంలో కాకుండా ప్రాచీనకాలం కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది భాష ఉంది కదా కాబట్టి ఆ శబ్దజాలం యొక్క వైశిష్టము మన భాష ఎంత విస్తృతమైంది అని చెప్పే ప్రక్రియ ఇది అవధాన ప్రక్రియ ఓకే నిషిద్ధాక్షలు ఆయన చెప్పిన అక్షరం నిషిద్ధం చేస్తూ వేరే అక్షరాలు వేస్తూ అర్థం చెడకుండా ఛందస్సు జరగకుండా వ్యా వ్యాకరణ దోషాలు లేకుండా పద్యం చెప్పాలి తర్వాత న్యస్తాక్షరి ఉంటుంది న్యస్తాక్షరి అంటే తెలుగు పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి మొదటి పాదంలో పద్నాలుగు అక్షరం లా రెండవ పాదంలో ఆరో అక్షరం హ మూడవ పాదంలో ఇరవయో అక్షరం మా ఇలా ఆయన నిర్దేశిస్తున్న అక్షరాలు ఉండాలని ఆ అక్షరాలు అలా ఉండేట్టుగా మద్యం చెప్పాలి చంపకమాలో ఉత్తరమాలో శారదమో మధ్యహమో ఆయన చెప్తాడు అది కూడా ఆ పుచ్చకుడు అలా చెప్పగలగాలి ఈ రెండు అవధానికి ఉన్నటువంటి నిఘంటు పరిజ్ఞానం నిఘంటు ఎంత చదివాడు అవధాని ఈ అంశాన్ని నిరూపించే ఇవి అక్షరాలతో విన్యాసం ఇవి ఇంకా పదాలతో విన్యాసం ఉంటుంది దత్తపది అంటారు ఇది ఆబాల గోపాలాన్ని అలరించే ప్రక్రియ నాలుగు పదాలు ఇస్తారు ఒక పండితుడు ఈ నాలుగు పదాలతోటి ఆయన చెప్పిన అర్థంలో పద్యం చెప్పాలి ఉదాహరణకు నేను ఎన్నో కొన్ని వేల దత్తపతులు పూరించాను పంచసహస్రావధానంలో దత్తపదులే వెయ్యి అంశాలు అలా ఇప్పటికి పూరించినటువంటి దత్తపతులు వేలల్లో ఉంటాయి మీకు ఉదాహరణకు ఒక పద్యం చెప్తాను ఇప్పుడు సమంత తమన్న ఇలియానా ప్రియాంక ఈ నాలుగు సినిమా నాయకుల పేర్లు ఒక పండితుడు ఈ నాలుగు పదాలు ఇచ్చిన సరస్వతీదేవి స్తోత్రం చెప్పండి ఈ నాలుగు పదాలతో నేను సరస్వతీదేవి స్తోత్రం చెప్పాలి ఓకే అప్పుడు భారతీ హాసమంతయు ప్రబలు నడదా హాసమంతయున చోట సమంత వచ్చింది అంతమన్నాడ అజ్ఞానమని అరికి సరస్వతీదేవి యొక్క చిరునవ్వులు నా మనస్సులో నిండిపోతే అజ్ఞానం అనే శత్రువు నేను పారదోలుతున్నాను అంతమన్నాడా అనస్తమన్నా వచ్చింది వచ్చింది పూలదోయిలియాదు బుద్ధి అనగా ఇలియానా నాదు నా నా బుద్ధిని ఒక పూలదోయిలిగా చేసి అమ్మ నీ కర్పణము వాక్ ప్రియాంక చరిత అని సరస్వదేవి గురించి స్తోత్రంతో పద్యం చెప్పడం జరిగింది ఇది దీని దత్తపది అంటారు ఇది చమత్కారం చూశారా ఇప్పుడు ఇలియానా అనే శబ్దాన్ని ఆమె ఆ సినిమా నాయకనే అర్థంలో రాకుండా ఎంత జాగ్రత్తగా సంయోజనం చేసుకుంటే వస్తుంది పూల ఇలియానాదు బుద్ధి అనగా అంటే భాషకు ఆ శక్తి ఉన్నది ఇతర భాషా పదాలను కూడా తెలుగు భాష తన విరాణ్మూర్తివంతమైనటువంటి శక్తితో ఇముడ్చుకోగలిగిన శక్తి ఉంది అని నిరూపించిన ప్రక్రియ ఈ అవధాన ప్రక్రియ మరి ఇవన్నీ సమాజానికి ఉపకరించే అంశాలే కదా మన ఆలోచన శక్తికి పదును పెట్టే అంశాలే కదా ఒక శాస్త్రవేత్త కానీ ఒక సాహితీవేత్త కానీ ఒక విద్యార్థి కానీ ఒక మేధావి ఎవరైనా కానీ వారి వారి ఆలోచన శక్తికి పదును పెట్టినప్పుడే అది రాణిస్తుంది మరి మన ఆలోచన శక్తికి పదును పెట్టుకుండా ఎలా రాణిస్తాము కాబట్టి మన ఆలోచన శక్తికి ఎంత పదును పెట్టే అవకాశం ఉందో జ్ఞానఖడ్గాన్ని పొదును పెట్టుకోవడం అంటే అదే దీని దత్తపది అంటారు మరొక ఈ ఈ పంచసహస్రావధానంలోనే ఒక మహాపండితుడు ఇంకొక ప్రశ్న వేశాడు నన్ను పెప్సీ మజా కోకా కోలా అప్ ఈ నాలుగు కూల్ డ్రింక్స్ పేర్లు ఈ ఈ నాలుగు శబ్దాలు నాలుగు పాదాల్లో వచ్చేట్టుగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు వర్ణించండి అని అడిగాడు పెప్సీని పెప్సీగా చెప్తే బ్రహ్మోత్సవం ఎంత వస్తుంది అవును బ్రహ్మోత్సవాలు పెప్సీ ఉంటారని చెప్తే నవ్వుతారు కదా అవును హరి కల్పాంచిత కాంతి సంకరిత దీపేప్ సీడ్యమై దీప ప్లస్ ఎప్స ప్లస్ ఈడ్య చూశారా పెప్సి అనే శబ్దం తెప్పించడానికి రెండు మూడు సందులు సంధి కార్యాలు వ్యాకరణంలో హరి కల్పాంచిత కాంతి సంకరిత దీపేప్ సీడ్యమై విద్యుత్ దీప కాంతులు విరుమిట్లు గురుపుతూ ఉంటాయి బ్రహ్మోత్సవాల్లో వేదవిత్ ప్రాకామ్యాంచిత సామజారవము మంత్రస్ఫీహితమై ఒక వంక విద్యుద్ప కాంతులు బిరిమెట్లు గురుపుతూ ఉంటాయి మరొక వంక వేద వేదమంత్రాల ఘోష వేదవిత్ ప్రాకామ్యాంచిత మజా వచ్చింది అక్కడ మంత్రస్ఫీతమై కష్టి చేకోక కోల శుభాంకు చూచదరు భక్తులు తిరుమలను కష్టి చేకోక ఆ కోల శుభాంకు కోకా కోల భక్తులు తిరుమల బ్రహ్మహృత్ బ్రహ్మహృత్ సాకల్పోత్సవ వేళ దైవత వతంస ప్రాభవం బొప్పగన్ దైవత వతంస ప్రాభవం తమ్సప్ కాబట్టి ఈ ఈ విధంగా ఈ చిత్ర విచిత్ర సంయోజనంతో కూడినటువంటి ఒక శబ్ద విన్యాసాన్ని ఒక భౌకతా శక్తిని ఒక అలంకారిక దృక్పథాన్ని అవధానంలో మనం ఆవిష్కరించే అవకాశం ఓకే ఇది మనం మన బుద్ధికి పెట్టుకోవడం అంతే అంతే సార్ అంతే ఇలా దీన్ని దత్తపది అంటారు తర్వాత సమస్య ముందు ఒకటి సమస్య పూర్ణం అంటే పద్యానికి నాలుగు పదాలు ఉంటాయి కదా అవునవును సార్ చివరి పాదం మాత్రం ఇస్తారు వాళ్ళు పై మూడు పదాలు పూరించమంటారు ఆ చివరి పాదంలో అర్థం విరోధంతో ఉంటుంది దాన్ని మనం సమర్థించి పూరించాలి ఓకే అలాగా కొన్ని చిత్ర విచిత్రంగా ఉంటే వాళ్ళు ఇచ్చే సమస్యలు అది పైన సిగరెట్ టింపనే వెంకటేశుడు సిగరెట్ టింపనే వెంకటేశుడు సురల్ సేవింప తద్వాసనలు వెంకటేశ్వర స్వామివారు సిగరెట్ చాలా బాగుంది అంటూ ఉంటే దేవతలు ఆహా ఓహో అవును స్వామి అంటున్నారట అది సమస్య నాలుగో పాదం నేను పై మూడు పాదాలు పూరించాను విగడద్ధక్తి రసార్ద్ర గీత తతులన్ విన్పించే శృంగార భావ గరిష్టోజ్వల దీప్తివంతములుగా అన్నమాచారుల వారు వెంకటేశ్వర స్వామి వారికి కీర్తన వినిపిస్తూ ఉన్నాడు శృంగార భావ గరిష్టోజల దీప్తిమంతములుగా భక్తి ప్రకాశంబుగా భక్తి పరిమళించే రీతులు ఆయన ఆ కీర్తన వినిపిస్తున్నారు ఓకే ప్రగతి స్ఫూర్తులు ఆలకించుచు తగన్ భావించి భావించి వాసిగ రెట్టింపనే వెంకటేశుడు స్వామివారు తన్మయత్వంతో వింటూ వింటూ వనస్ పవర్ అంటారు కదా మన వాళ్ళు అవునవును వాసిగా రెట్టింపు ఇంకా ఇంకొకసారి ఇంకొకసారి పాడు పాడు అంటున్నాడు ఆయన సిగరెట్ అనేదే పోయింది మనం పూరించేసరికి సిగరెట్ అనేదే పోయింది సిగరెట్ అనే భావం ఉండదు అక్కడ అవును అది సమస్య అంటే సి సిగరెట్టింపునే అనే శబ్దానికి మూడవ పదం చివర వా అనే అక్షరం కలిపేసరికి ఈ మొత్తం పూర్తిగా మారిపోయింది భాషకు ఆ శక్తి ఉన్నది భాషలో ఆ శక్తి ఉంది కాబట్టి మేము పూరించగలుగుతున్నాం లేనిది కొత్తగా అవధాని ఎక్కడి నుంచి వేస్తాడు అవధాని ఆలోచనకు పదును పెట్టుకోవడం అది ఒక సమాజానికి తప్పకుండా ఉత్తేజం కలిగించే అంశం అది ఇలా వర్ణన ఒక అంశం ఉంటుంది ప్రకృతి వర్ణంలో ఏదో ఒక పర్యావరణ గురించి వర్ణించడం ఇక కావ్య పఠనం అనే ఒక అంశం ఉంటుంది మనకు ఎన్నో కావ్యాలు ఉన్నాయి పురాణ పఠనం అంటారు ఎక్కడైనా ఒక పద్యం చదివారంటే పండితుడు దానికి అర్థం తాత్పర్యం వ్యాఖ్యానం చెప్తాం మనం ఇంకా ఆశు అనే ఒక అంశం ఉంటుంది ఆశు అంటే నాలుగు పదాలు వెంటనే చెప్పేసేయాలి అవధాన ప్రక్రియలో ఈ నిషిద్ధాక్షరి న్యస్తాక్షరి దంతపరి సమస్య అంశాలకి ఒక్కొక్క పాదం చెప్తాం ముందు మొదటి ఆవృత్తి అంటారు ఫస్ట్ రౌండ్ అంటాం మళ్ళీ రెండో ఆవృత్తులు వాళ్ళు ప్రస్తుతం గుర్తు చేయరు పండితులు మేమే గుర్తుపెట్టుకొని చెప్పాలి సమాధానం రెండో పదం చెప్పాలి వాళ్ళ మూడవ మూడో పదం చెప్పాలి నాలుగు ఆవృత్తులలో నాలుగు పాదాలు చెప్పిన తర్వాత చివరిగా అన్ని పద్యాలు అప్పచెప్పారు ఒక్కసారిగా ఓకే దాని ధారణ అంటారు కవిత ధార ధారణ మంచి చమత్కారంతో ఉండే ధోరణి అవధానంలో ఇప్పుడు శ్రీ దత్తపతి వీటికి ఎలా పూరించాలని అవధాని బాగా ఆలోచిస్తుంటే మధ్యలో ఒక ఆయన సినిమాల గురించి రాజకీయాల గురించి అడుగుతుంటాడు దాన్ని అప్రోస్త ప్రసంగం అంటారు ఆ అప్రోస్త ప్రసంగాన్ని కూడా స్పందించాలి అవధాని ఈ అప్రోస్త ప్రసంగాన్ని ఎదుర్కొంటూ కూడా చెప్పిన పద్యాలని గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని చివరన్నీ అప్పజెప్పాలి అలా అది అవధాన ప్రక్రియ స్థూలంగా దీని స్వరూపం శతావధానాలు అంటే వంద అంశాలు ఉంటాయి అష్టావధానం అంటే ఎనిమిది అంశాలు సహస్రావదనం అంటే వెయ్యి మంది ప్రశ్నించడం ఉంటుంది పంచ అంటే ఐదు వేలు అంతవరకు చేశాను నేను కాబట్టి తప్పకుండా సమాజము ఈ అవధాన ప్రక్రియ ద్వారా ఉత్తేజాన్ని పొందవలసిన అవసరం ఉంది జ్ఞాన జ్ఞానఖడ్గాన్ని పదును పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆలోచన శక్తికి పదును పెట్టుకునే అవసరం ఉందని నా యొక్క ప్రతిపాదన మనవి గ్రేట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్